యేసు మార్గము పరమ మార్గము, ఇది జీవ మార్గము. నీ స్వరము వినాలని యేసయ్యా. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవాదేవుని బహుగా దీవించుగాక. ఈ ప్రోగ్రామ్ను మీరు చూడాలని, మీ కుటుంబం చూడాలని, మీ స్నేహితులందరూ కూడా చూడాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత భయంకరమైన తీర్పు ఉంటుంది. ఆ తీర్పును తప్పించుకోవాలంటే మనం దేవాదేవుని దగ్గరికి ఎదుట మనం నిలబడాలి. మన కట్ల మన ప్రాణముండగా మనం చేసిన అపరాధమును, దోషమును, పాపములు, పొరపాట్లు అన్నిటి కూడా మన కట్ల మన ప్రాణముండగానే ఒప్పుకొని చనిపోయినట్లయితే ఆ తీర్పు రోజున మనం క్షమించబడి, తప్పించబడి, నరకం నుంచి తప్పించబడి, తీర్పు నుంచి క్షమించబడి దేవుడి ఉండే పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. కనుక ఈ మాటలు వింటే మనకెంతో మేలు. రకరకాల పాపాలు బైబిల్లో వ్రాయబడినాయి. ఒక పాపాన్ని గురించి మనం కాసేపు ఆలోచించి తర్వాత మిగిలిన పాపాల గురించి మనం ఆలోచిద్దాం. సమూయేలు మొదటి పత్రిక 2:13 ఏలి ఇంటి దోషం గొప్పది. ఏలి ఇంటి దోషం గొప్పది. ఏమి దోషం చేశారు వాళ్ళు? ఏలి గొప్ప భక్తుడు. ఏలి గొప్ప భక్తుడు. సమూయేలు ఏలి దగ్గర పెరిగాడు. సమూయేలు అంత గొప్పవాడు అవటానికి ఏలి కూడా ఒక కారణం. యాజకుడైన ఏలి ఒక కారణం. పెంపుడు కొడుకు గొప్ప యాజకుడయ్యాడు, గొప్ప సేవకుడయ్యాడు. సొంత కుమారులు చెడిపోయారు. సమూయేలు మొదటి గ్రంథంలో 2:12 ఏలి కుమారులు దేవుని ఎరగని వారు. ఏమండి? ఏలి కుమారులు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారంటే ఏంటి? ఎప్పుడూ కూడా తండ్రి చేసే భక్తిని గౌరవించని వారు. పెంపుడు తమ్ముడైన సమూయేలుని ఎప్పుడూ కూడా ఘనపరచని వారు. గొప్ప దైవజనుడైన ఏలి కుమారులు దేవుని ఎరగని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి భక్తిని నేర్పలేదా, కుమారులు నేర్చుకోలేదా అంటే కుమారులు నేర్చుకోలేదని మనకు అర్థమవుతూ ఉంది. దానికి కారణం ఏలి భార్య అయి ఉండొచ్చు. ఇద్దరు చెడిపోయారు, ఒకడు కాదు, ఇద్దరు చెడిపోయారు. ఇంకా చూసినట్లయితే సమూయేలు మొదటి పత్రిక 2:13 చూస్తే బలి పశువుని ఇచ్చినప్పుడు పచ్చి మాంసమును, శ్రేష్టమైన మాంసమును, దేవునికి అర్పించిన బలి పశువు యొక్క మాంసమును, ముఖ్యమైన అవయాలని, శ్రేష్టమైన మాంసాన్ని వీళ్ళే తీసుకుని వండుకునేవారు. అంటే దేవుని కంటే ఎక్కువగా వీరు తమ తాము పెంచుకున్నారు. ఉన్నతమైన దేవుని కంటే వీరు తమ స్థితిని ఎక్కువ చేసుకున్నారు. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారు, ఎంత ఘోరమైన తప్పిదం చేస్తున్నారో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇంకా చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి పత్రిక 2:22 చూస్తే ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించేవారు. టోటల్ రికార్డ్ ఆఫ్ ఏలి కుమారులు చూసినట్లయితే చెడిపోయిన వారుగా ఉంది. వారి లైఫ్ జీవితాన్ని చూసినట్లయితే తండ్రి భయం లేదు, సమాజం భయం లేదు, దేవుని భయం లేదు, ఎవరి భయం లేదు. దేవుడికి అర్పించిన బలి పశువు యొక్క శ్రేష్టమైన పదార్థాన్ని వారు తీసుకుని వండుకునేవారు. ప్రత్యక్ష గుడారంలో దేవుని దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించేవారు. దేవుని ఎరగని వారని రాయబడింది. దీన్ని దేవుడు ఏమని వర్ణించాడంటే ఏలి ఇంటి దోషము అని వ్రాయబడింది.
దేవుడు ఆ విధంగా రాపించారు. సరే, ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఏలీకి ఎన్నీ కూడా తెలిసి, మీరు తప్పు చేస్తున్నారని ఎప్పుడు కూడా అనలేదు, వాళ్ళకి అడ్డు చెప్పలేదు. సమూయేలు మొదటి గ్రంథం 3:13 రాయబడింది. ఏలీ తాను ఎరిగిండి కూడా వారికి అడ్డు చెప్పలేదు. ఆ పాపంలో ఏలీ కూడా దోషి అయిపోయాడు. ఆ పాపంలో ఏలీ కూడా చేని దోషాన్ని తన మీద కూడా తెచ్చుకున్నాడు దేవుని దృష్టిలో. ఏలీ కుమారుల దోషం దేవుని సన్నిధిలో గొప్పగా ఉన్నది, దాన్ని ఇంటి దోషము అని దైవ గ్రంథంలో దేవుడు రాపించారు. ఆ దోషం వల్ల నష్టం ఏమిటి అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. దైవ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి పత్రిక 2:31 నీ ఎంట ముసలివాడు ఒకడును లేకపోవును. 2:32 ఎప్పటికీ నీ ఎంట ముసలివాడు ఉండడు. 2:33 నీ సంతానం వారందరూ కూడా చిన్న వయసులోనే చనిపోతారు. ఎన్ని శాపాలు చూసారా? ఇంటి దోషం వల్ల ఇంట్లో ముసలివాళ్ళు ఉండరు, నడి వయసులోనూ చనిపోతారు, చిన్న వయసులోనూ చనిపోతారు. దేవుని దృష్టికి తప్పు చేసిన ఏలీ కుమారులు ఇంటి మీదకి ఎంత శాపాన్ని తీసుకొచ్చారంటే, తండ్రి మీదకి శాపాన్ని తీసుకొచ్చారు, వారి ఇంటి మీద కూడా శాపాన్ని తీసుకొచ్చారు. ఇంటిలో ముసలివాళ్ళు ఎప్పటికీ ఉండరట, చిన్న వయసులోనే నడి వయసులోనే చనిపోతారని దేవుని శాపం వారి మీదకి వచ్చింది. 4:11 చూస్తే ఏలీ కుమారులు చనిపోయారు ఇద్దరు కూడా. 4:18 చూస్తే ఏలీ వెనక్కి పడి మెడ ఇరిగి చనిపోయాడు. ఇద్దరు కుమారులు ఒకేరోజు చనిపోయారు, ఏలీ మూడోవాడు. 4:20 చూస్తే చిన్న కోడలు ప్రసవిస్తూ తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు. ఏలీ భక్తికి కుమారులు, ముఖ్యంగా భార్య సహకరించి ఉన్నట్లయితే, ఏలీ కుమారులు కూడా సమూయేలు లాంటి భక్తి కలిగిన పిల్లలాగా పెరిగేవారు. ఏలీ కుమారులు తండ్రి మాట వినక చెడిపోయారు. చెడిపోయిన కుమారుల్ని మీరు తప్పు చేస్తున్నారని ఏలీ ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. ఈ దోషముల వల్ల, ఇంటి దోషం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఇంటి దోషం, కొడుకులు దేవుని సన్నిధిలో విచ్చలవిడిగా బ్రతుకుట వల్ల ఆ దోషం దహన బలితో అది క్షమించరా అనేది. ఎన్ని దహన బలు ఇచ్చినా నేను దాన్ని క్షమించను అన్నాడు దేవుడు. ఈ మాటలు వింటున్న మనం దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నామా, ఎరగని వారుగా ఉంటున్నామా? చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, తల్లి గుడికి వెళ్తుంది, పిల్లల్ని తీసుకువెళ్ళదు, భర్త రాడు. భర్త దేవుని మందిరానికి వెళ్తాడు, భార్య రాదు, పిల్లలు రాదు. భార్యాభర్తలు వెళ్తారు, పిల్లలు చదువుకుంటున్నారని వాళ్ళని వదిలేస్తారు. ఇలాగూ కుటుంబంలో కొద్ది మంది మాత్రమే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఈ దినాల్లో చిన్నప్పటి నుంచి మంచి పునాది వేసినట్లయితే భక్తిలో, పిల్లలు సమూయేలులాగా భక్తిపరులుగా పెరుగుతారు, దేవుని ఎరిగిన వారుగా పెరుగుతారు, దేవుని కలిగిన వారుగా జీవిస్తారు. సమూయేలు ఏలీ దగ్గర మొత్తాన్ని నేర్చుకుని గొప్ప భక్తుడిగా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. మీరు పెద్ద చదువుకోవక్కర్లేదు. పిల్లలకు దేవుడు ఎప్పుడు ఏమి చేశాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి చేశాడు అని మీరు నేర్పగలిగితే, యేసుప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది మీరు నేర్పగలిగినట్లయితే మీరు ధన్యులు.
పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళక్కర్లేదు, పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదు. మీకు తెలిసిన మీ జ్ఞానముతో, మీకు తెలిసిన విద్యతో, మీకు తెలిసిన భాషతో మీ పిల్లలకు భక్తిని గురించి కొద్దిగా నేర్పినట్లయితే, చిన్నప్పుడు నేర్చుకున్నట్లయితే అది పెద్దయిన తర్వాత అది లాభము చేకూరుస్తుంది, చెడిపోకుండా ఉంటారు, ఇంటి దోషము తీసుకురాకుండా ఉంటారు. ఇంటి దోషం వల్ల ఎన్ని నష్టాలు మానవ జీవితంలో కలుగుతాయో మనం చూస్తున్నాం, ఆ ఇంటి కలుగుతాయో మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలు వింటున్న మీరు, మనమందరం కూడా మన పిల్లలను దేవునియందు భయభక్తులు కలిగి ఉండేలాగా మనం పెంచుదాం. ఏలీ చేసిన తప్పుని మనం చేయకూడదు. భర్త సేవ చేస్తుంటే భార్య దానికి సహకరించాలి, భార్య సేవ చేస్తుంటే భర్త దానికి సహకరించాలి. పిల్లలకి భక్తి మార్గాన్ని గురించి చిన్నప్పటి నుండే నేర్పాలి. మనం ఇంటి దోషం పోవాలంటే చిన్నప్పటి నుంచే మనమందరం దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే మన పిల్లలు దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునియందు భయభక్తులు కలిగి ఉంటుండగా వీలున్నప్పుడల్లా దేవుని గురించి మనం చెప్పాలి. యాకోబు తన కుమారుడైన యేసేవుకు చెప్పాడు, నీ తరములో కానీ తరువాత తరములో కానీ దేవుడు మనని ఈ ఐగుప్తు దేశం నుంచి తీసుకువెళ్ళిపోతాడు. నా కుమారుడా, నువ్వు జీవగల దేవునియందు భయభక్తులు కలిగి జీవించు అని యోసేపుకు యాకోబు నేర్పించాడు. మోషే తల్లి మోషేకు నేర్పించింది, బాబు నాలుగో తరం అనగా నీ తరమే, తప్పనిసరిగా మన సృష్టికర్త మిమ్మల్ని దర్శిస్తాడు, నీ తరములో జరగబోతుంది, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవునితో నడువు అని మోషే తల్లి మోషేని క్రమముగా దేవునిందు పెంచింది. ఇంకా చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని రాయబడింది బైబిల్లో. ఆజ్ఞను అతిక్రమిస్తాం పాపం. దేవుడు ఏమని ఆజ్ఞించాడు? తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు మీరు తినొద్దు అని చెప్పాడు. తన భార్య కోసింది తాను, ఆమె తింది, తన భర్త కోసం వెయిట్ చేస్తుంది. ఆది కాండం 3వ అధ్యాయం. ఈ బాగున్నాయండి, మీరు కూడా తినండి అంది. తినకూడదని భార్యకి చెప్పలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మనం తినకూడదని, భార్యకి చెప్పలేదు. ఒకసారి కోసుకు తినలేదు, అవ్వా అనేక దినములు పాము వీళ్ళని కవ్వించినా కూడా వీరు తినలేదు. ఆఖరికి ఒక ఉద్దేశంతో వారు తిన్నారు. పాములో దూరిన సాతాను, పాములో దూరిన దుష్టుడు వీరిని చెడగొడతానికి ప్రయత్నం చేశాడు. మొట్టమొదట పురుషుణ్ణి స్త్రీని ఏం చెడగొట్టాడండి? ఈ ఫలాలు మీరు తింటే దేవదూతలు అయిపోతారు. మీకు ఎన్ని రెక్కలు వస్తాయి? 6 రెక్కలు వస్తాయి. 2 రెక్కలతో ముఖం కప్పుకోవచ్చు, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకోవచ్చు, 2 రెక్కలతో మీరు ఎగరవచ్చు. దేవుడు వచ్చే వరకు, సాయంకాలం వరకు మీరు ఆయన కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇక్కడి నుంచి ఏదైనా తోటల నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చని భ్రమ పెట్టారు. ఆ భ్రమకు లోబడిపోయారు, ఆ భ్రమకు వీరు లోబడిపోయారు. దేవుడిచ్చిన ఆజ్ఞను వీరు మీరారు. తప్పు చేసిన మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది మనం ఆలోచిద్దాం. వాడు తప్పు చేశాడు, వాడి దగ్గర నేను వెళ్ళేది ఏమిటి అని దేవుడు అనుకోలేదు. తప్పు చేసిన మానవుని ఎదుక్కుంటూ దేవుడు తిరిగి ఏదో తోటకి సాయంకాలం పొట్టొచ్చాడు. ఆదాము దేవునికి భయపడినవాడు కాదు, తాను చేసింది పొరపాటని గ్రహింపు లేనివాడు. దేవుడు వస్తాడేమో, తప్పుడు ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, ఆయన కాళ్ళ మీద పడదాం అనే జ్ఞానము లేనివాడు ఆదాం. ఎలా చెట్టు చాటును దాక్కుందాం, దేవుని చెబుదాం దేవుడికి అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ దేవుని క్షమాపణ అడుగుదామనే ఆలోచన లేదు, ఆలోచన లేనివాడు.
దేవుడు రానే వచ్చారు సాయంకాలం పూట. అదామా నువ్వెక్కడ ఉన్నావు? చెట్టు చాటును దాక్కున్నా. నేను తినవద్దన్నా, ఫలాలు మీరు తిన్నారా? నేను కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చావు కదా ఆ స్త్రీ, ఇస్తే నేను తిన్నా. ఏమ్మా నేను కాదయ్యా, పాము నన్ను మోసం చేసింది. ఆదాము క్షమాపణ అడగట్లేదు, అవ్వ క్షమాపణ అడగట్లేదు. ఆదాము అవ్వ మీద చూస్తున్నాడు, అవ్వ పాము మీద చూస్తుంది. ఈరోజు కూడా మానవుల్లో చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే, నా పరిస్థితులను బట్టి నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేయటకు నా పరిస్థితుల కారణమని చాలామంది అడ్జస్ట్ అవుతున్నారు. అది చాలా పొరపాటు. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడుగుతాం అనేది చాలా అవసరం. క్షమాపణ అడగకపోవటం బట్టి ఎన్ని శాపాలు ఎన్ని నష్టాలు వచ్చిందంటే, భూమి నిండా ముళ్ళ పొదలు మెలిసినాయి. ఎంత శ్రమ పడినప్పటికీ ఇంటికి వచ్చేది ఇంతే. కోపము, కక్ష, హత్య చేసే స్వభావం, ఎవరిని ప్రేమించిన స్వభావం, పైకి ఒకటి మాట్లాడి లోన ఒకటి ఉంచుకునే స్వభావం, ఇవన్నీ కూడా ఆదాము ఈ శాపాలన్నింటిని కూడా మనకి తీసుకొచ్చి అప్పగించాడు. దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చి ఈ మానవ కోటిని సర్వనాశం చేశాడు మొట్టమొదట ఆదామవ్వలు. అందుకని యెషయా గ్రంథంలో మీ మూల పురుషుడు పాపి అంటున్నాడు దేవుడు. మీ మూల పురుషుడైన ఆదాము పాపి అంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఆదాము తన తప్పును ఒప్పుకోలేదు, కన్నీరు కార్చలేదు. అవ్వ తన తప్పును ఒప్పుకోలేదు, కన్నీరు కార్చలేదు, క్షమాపణ అడగలేదు. ఆ శాపం మనందరి మీదకి మన మూలపితుడైన ఆదాము అవ్వలు తీసుకొచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు, ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. శాంతి లేని కుటుంబాలు, శాంతి లేని దేశాలు, శాంతి లేని నాయకులు మధ్య మనం ఉన్నాం. ఆ రోజే తను తప్పు చేశానని దేవుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినట్లయితే ఆదాము అవ్వలను దేవుని క్షమించేవాడు. నా భార్య నాకు ఇచ్చింది నేను తిన్నాను, పాము నన్ను మోసం చేసింది అని ఆ స్త్రీ దేవునితో అంటుంది. సహోదరా, సహోదరి, నువ్వు చేసిన, మీరు చేసిన తప్పులను బట్టి కుటుంబంలో అనేక శాపాలు, నష్టాలు, అనేక బాధలు, కష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు పడక మీదకి వెళ్ళే ముందు, నిద్రపోయే ముందు ఒక అరగంట కన్నీరు కార్చినట్లయితే దేవుని సన్నిధిలో నాలుగు మాటలు దేవునితో చెప్పు. ఓ సృష్టికర్త, నన్ను సృష్టించిన వాడా, నా అపరాధములను, దోషములను, పాపమును, ఈ పొరపాట్లను నన్ను చిన్నప్పటి నుంచి నేటి వరకు వీటిని చేశాను, నన్ను క్షమించమని దేవుని అడిగినట్లయితే దేవుడు క్షమించి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదాములాగా తిరగబడవద్దు, అవలాగా ఇతల మీద తొయ్యవద్దు. క్షమాపణ అడిగి దీవుని పొందుదాం, క్షమాపణ పొంది ఆశీర్వాదం పొందుదాం, క్షమాపణ పొంది విడుదలను పొందుదాం. పాపాలు ఒప్పుకొని, అపరాధములు ఒప్పుకొని, దోషాలు ఒప్పుకొని మనం దేవుని కృపను పొందుదాం. ఇంకా చూసినట్లయితే ఆకాన్, మోషే కాలంలో ఆకాన్ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేశాడు. మోషే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, శపితమైన శత్రువుల ఏ వస్తువును మీరు ముట్టుకోకూడదు, దాన్ని తీసుకుని ఇక్కడ రాకూడదు. తీసుకొచ్చినట్టయితే అటువంటి వాడు చంపబడతాడని ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాను బంగారాన్ని తీసుకుని మూట కట్టుకుని ఆజ్ఞను మీరి ఇంటికి వచ్చాడు. ఆ రోజు
మోషే దేవుని దగ్గర విచారణ చేస్తే ఆకాన్ పేరు బయటపడింది. ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపారు. శపితమైన దాన్ని, మనది కాని దాన్ని ఆశించే జనాలు చాలామంది ఉన్నారు. ఎలాగైనా సంపాదన చేయాలనే ఆలోచన కలిగిన మానవులు చాలామంది ఉన్నారు. దానివల్ల ఆకానికి ఏమొచ్చింది? శరీర సంబంధమైన మరణం, ఈ భూలోకాన్ని విడిచిపెట్టుకోవాల్సిన మరణం ఆయనకు వచ్చింది. రాళ్లతో కట్టబడ్డాడు, చంపబడ్డాడు. చూసాం, తప్పు చేసినప్పుడు, పట్టబడినప్పుడు మన దేశంలోనే ఉరితీయబడ్డాడు. ఈ మధ్య పాకిస్తాన్ యువకుడు ఉరి నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు, తప్పించబడలేదు, చనిపోయాడు. ఒక పాపమునకు, ఒక దోషమునకు, ఒక తప్పుకు ఎంత గొప్ప శిక్ష పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఉరి శిక్ష ఎక్కించబడి చంపబడ్డాడు. తాను చేసిన పాపం, తాను చేసిన శాపం, తాను చేసిన దాడి ఏమి చేసింది? ఉరి శిక్షను తీసుకొచ్చింది. శరీర సంబంధంగా మనం చనిపోతే అది ఒక అందరూ చనిపోయినట్లుగా చావు. చచ్చిపోయిన తర్వాత భయంకరమైన తీర్పు ఉంది. ఆ తీర్పులో కొందరు కుడిపక్కే, కొందరు ఎడం పక్కే పంపబడతారు. తమ కట్లో తమ ప్రాణముండగా ఈ భూలోకంలో బ్రతికుండగా దేవుని ఎదుట పుడుకున్నప్పుడు కన్నీరు కార్చి క్షమాపణ అడిగి క్షమాపణ పొందిన వారు కుడి పక్కన ఉంటారు. వారు దేవునితో మోక్షరాజ్యంలో, పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటారు. ఎవరైతే తమ తప్పును ఒప్పుకోరో, తమ పాపాన్ని ఒప్పుకోరో, తమ దోషాన్ని ఒప్పుకోరో వారు ఎడం పక్కకు వెళ్తారు. వారు నరకంలో వేయబడతారు, యుగయుగములు కాల్చబడతారు. నరకం నుంచి తప్పించబడాలంటే, యేసుని చేరాలంటే, పరలోకరాజ్యం చేరాలంటే, మోక్షరాజ్యం చేరాలంటే మన రాత్రిపూట మన పడకల మీదకు వెళ్ళే ముందు, మన బాలదినం నుంచి నేటి వరకు మనం చేసిన వాటి మనం ఒప్పుకున్నట్లయితే, కన్నీరు కార్చినట్లయితే, దేవాలయాన్ని క్షమించమని అడిగినట్లయితే ఇంటి దోషం క్షమించబడుతుంది, ఆజ్ఞాతిక్రమమైన దోషం క్షమించబడుతుంది, ప్రతి విధమైన పాపం క్షమించబడుతుంది, ప్రతి విధమైన దోషం క్షమించబడుతుంది. మన పాపములను, అతిక్రమములను, అన్యాయములను, మన ప్రతి విధమైన దోషమును ఆయన శిలువలో కొట్టివేశాడు. దేవాలను క్షమించమని అడిగినట్లయితే దేవుని క్షమించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కన్నీరు మున్నీరుగా రాత్రిపూట మనం పడుకునేప్పుడు, బాలదినం నుంచి ఏ పొరపాట్లు చేశామో, ఏ అన్యాయాలు చేశామో, ఏ దొంగతనాలు చేశామో, ఏ మాటలు మాట్లాడామో, ఎటువంటి నడక నడిచామో, ఎటువంటి జీవితంని మనము జీవించామో కన్నీరు కార్చి అడిగినట్లయితే, దేవా నా హృదయంలోకి రా, నన్ను మార్చు నాయన, నా దోషమును క్షమించు, నా పాపమును క్షమించు, నా అన్యాయమును క్షమించు, నా అక్రమను క్షమించు అని అడిగినట్లయితే దేవుడు క్షమించి, దీవించి, ఆశీర్వదించి వర్ధలు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుని అడిగిన బిడ్డలు ఒక పాట, అందరూ కుటుంబంగా కూర్చుని ఒక పాట పాడి కొన్ని వాక్యాలు చదువుకుని నిద్రపోయినట్లయితే వారు ధన్యులు. చిన్నప్పుడే భక్తి అనేది వాళ్ళ పిల్లలు నేర్పినట్లయితే ధన్యులు. సర్వసృష్టికర్తన దేవా నా హృదయంలోకి రా, నన్ను క్షమించని అడిగినట్లయితే ఆ యేసు నీ పేరు పెట్టి పిలుస్తాడు. నేను నిన్ను క్షమించానని అంటారు. ఆ దినము నీకెంతో సంతోషము, ఆ దినము నీకెంతో సమాధానం. అప్పుడు నువ్వు చనిపోయినప్పటికీ తీర్పు దినమున కుడిపక్కు వస్తావు, యుగ యుగములు దేవునితో పాటు ఉంటావు. ఎంత ధన్యత! దేవుడికి మనం ఏమీ ఒక్కర్లేదు. గాలిని కొనటానికి పైసలు ఇస్తున్నామా? నీరు కొనుక్కోటానికి పైసలు ఇస్తున్నామా? చూస్తాకి డబ్బులు ఇస్తున్నామా? అన్నీ ఉచితం. అంత ఉచితంగా అన్ని ఏర్పాటు చేసిన దేవుడు మానవ ఆత్మను రక్షించుటకు ఉచితమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మన కట్లో మన ప్రాణం ఉండగా, నేడు అనే దినముండగా, మనం పడుకునే ముందు మన అపరాధములను, దోషములను, పాపమును మనకు తెలివి వచ్చిన రోజు నుంచి నేటి వరకు మనం ఒప్పుకున్నట్టయితే మన పాప క్షమాపణ పొందుతాం, దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇంటి దోషం క్షమించబడుతుంది, ఆజ్ఞాతిక్రమమైన దోషం క్షమించబడుతుంది, ప్రతి విధమైన దోషం క్షమించబడుతుంది, సకల దేవుని పొందుతాం. ఈ మాటలు విన్నా నీవు నీ హృదయం తెరిచి ఈరోజే దేవుని ఆహ్వానించు. దేవా
నా హృదయంలోకి రా, నన్ను నా కుటుంబాన్ని క్షమించు, మీ దీవునితో నన్ను నింపు అని ఆహ్వానించినట్టయితే దేవుడు మనం క్షమించి దీవించి వరదలు చేటుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు విన్న మీరు ప్రతిరోజు పుడుకునే ముందు మీ పడకల మీద మీరు కన్నీరు కార్చి మీరు చేసిన వాటిని ఒప్పుకొని దేవునితో సమాధానపడి దేవుని పిలిచి దేవునితో మాట్లాడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడే దేవుడు. కళ్ళిచ్చినా వాడు చూడకుండా, నోరిచ్చిన వాడు మాట్లాడకుండా అని యిర్మీయా 4వ అధ్యాయంలో వ్రాపించిన దేవుడు నీతో మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా చేసి మీరు ధన్యత పొందాలని మేము ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్న మీ పిల్లలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రోగమును, రుగ్మతను, ప్రతి విధ కీడును, శోధను, ప్రతి విధము బాధను విడిపించి మీ ఆశీర్వాదంతో నింపి మీ రాజ్యమునకు వారసులుగా చేయమని అడుగుతున్నాం. మీ కోగుల భద్రపరిచి సకల దీవులతో వారు నింపి వర్ధిల్ల చేయమని ఈ కొద్ది ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం. ఆమెన్. దైవ మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు విద్యను గురించి వారి పిల్లలు ఏం చదవాలని ఆలోచన కలిగి ఉన్నారు. మాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటికి క్యాంపస్ హాస్టల్ ఉంది. బాలబాలికలు వేరువేరు క్యాంపస్ హాస్టల్లో ఉండొచ్చు. 10th పాస్ అయిన వారు నేరుగా పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు నేరుగా ఇంజనీరింగ్, బీటెక్ పాస్ అయిన వారు నేరుగా ఎంటెక్, బీఏ బీకామ్ బీఎస్సీ పాస్ అయిన వారు నేరుగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుంది, మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఎంట్రన్స్ రాయకపోతే గవర్నమెంట్ ఫీజు కట్టి, గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే అంత ఫీజు. యాజ్ ఆన్ టుడే పాలిటెక్నిక్కి 15,500 ఉంది, బీటెక్కి 31,000 ఉంది, ఎంటెక్కి సెమిస్టర్కి దాదాపు 27,500 ఉంది, ఎంబీఏ ఎంసీఏలకు సంవత్సరానికి 27,500 ఉంది. ఆ ఫీజులు మీరు కట్టుకొని నేరుగా చేరవచ్చు. ఎంట్రన్స్ రాస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఫీజులు కట్టక్కర్లేదు, ఉచితంగా మీరు మా కాలేజీల్లో చదువుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు లేక ర్యాంకు రాక ఉన్నవారు నేరుగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులను కట్టి మీరు మా కాలేజీలో చేరవచ్చు.